అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ నుంచి భూపాలపల్లి జిల్లా నుంచి కూడా రావడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొక అతిథులు ఉన్నారు, వార్తలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా, చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రోజుకి రెండవ రోజు సమాప్తం, చాలా బ్రహ్మాండంగా భక్తులు కూడా వచ్చి చాలా ఆనందపడుతున్నారు. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్యూచర్ లో కూడా ముందు ముందు ఇది ఒక కూడా చాలా పుణ్యక్షేత్రంగా మారుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చిరకాలంలో కూడా మనము కూడా ఇది కవిత గారికి చాలా చాలా ధన్యవాదాలు.